అనంతపురం జిల్లా ధర్మవరంలో తారక్ చేయూత ట్రస్ట్ ద్వారా ప్రతిరోజుకి 200 నుంచి 250 మంది వృద్ధులకు మరియు యాచకులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ట్రస్ట్ తరపున రామాంజనేయులు, వెంకటేష్, రమేష్, నవకుమార్, జగదీష్, తుకారం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తారక్ చేయూత ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు 250 మంది అనాథలకు, యాచకులకు, వృద్ధులకు దాదాపు 53 రోజుల నుంచి కంటిన్యూస్గా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ పరిస్థితులు ఇబ్బంది రాత్రిపూట తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల మేము పరిస్థితులు ఇబ్బంది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ట్రస్ట్ తరఫున ద్వారా ఇంకా దాదాపు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి 2000 కుటుంబాలకు పైన కాయగూరలు పంపిణీ చేశాము. ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన సరుకు 2 నెలలకి 3 నెలలకు కావాల్సినవి అందజేసి ఆ కుటుంబాలు పక్కన పెట్టకుండా నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు వీళ్ళు కూడా పక్కలు చేసి ప్రతిరోజు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రామాన్యా నేను, వెంకటేష్, నవకుమారి, రమేష్, ముత్యాలు, తుకారం, జగదీష్, వెంకట అంత మొదలైనంతా మొత్తం అంతా 10 మంది కలిసి ఒక డాన్స్ ద్వారానే ఇండియా డాన్స్ ద్వారానే ఒక అభిమాని తరఫున చేస్తున్నాం కార్యక్రమాలకి. నాకు సహకరించిన ఆర్డీఓ మధుసూదన్ గారికి, కమిషనర్ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి ధన్యవాదాలు.